రాష్ట్రంలో లాక్డౌన్ అమలు నిరుపేదలు దిక్కుముక్కు లేని వారి కడుపు మాడుస్తోంది. పొట్ట చేత పట్టుకుని వివిధ రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన పేదలు వీధిన పడ్డారు. చేసేందుకు పని లేక ఆహారం సమకూర్చుకునేందుకు డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పార్కులు పాదబాటలు బస్సు షెల్టర్లు మెట్రో స్టేషన్లు ఆవాసాలుగా మార్చుకుని పట్టెడన్నానికి పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్ అందరినీ అక్కునే చేర్చుకునే మహానగరం. ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఆనందంగా గడుపుతుంటారు. అన్నపానీయాలకు భాగ్యనగరంలో లోటు లేదనేది అందరి మాట. తక్కువ ఖర్చుతోనే కాలం వెళ్లదీయగలిగే సదుపాయాలు గ్రేటర్లో సమకూరుతాయి. కానీ కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు పేదలు కూలీలు అభాగ్యుల నోటికాడి ముద్దను లాగేశాయి. లాక్డౌన్ అమలు వల్ల ఆకలి బాధల్ని రెట్టింపు చేశాయి. చేసేందుకు పనిలేక పిల్లాపాపలకు పట్టెడన్నం పెట్టలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇట్లా పట్టుకుంటున్నాం సార్, మాకు పనులు దొరకలేదు, అన్నం కూడా దొరకలేదు సార్. కరోనా రహనే వాళ్ళే ఉన్నావు జిల్లాకే, యా హైదరాబాద్ కమానే ఆయే థే, వాపస్ జా రహే ఉన్నావు సే, యా టికెట్ కరవా రహా హూం, టికెట్ నా హోరా సార్, ఘర్ పే జా రహా హూం వాపస్. చాదర్ ఘాట్ ఇది నాంపల్లి నీలోఫర్ హాస్పిటల్ కోటి మొత్తం 200 ప్యాకెట్ ఇస్తాం మేము. బాజులు అంటే ఇది సాంబార్ రైస్ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, రైస్ ఉంటుంది, ఒక నీళ్ళ ప్యాకెట్ ఉంటుంది. 200 ప్యాకెట్ ఇస్తారు రోజు, డైలీ 3 టైమ్స్ ఇస్తారు. హైదరాబాద్ లోని ప్రధాన మార్గాల్లో అభాగ్యులు అన్నం కోసం అలమటిస్తుండడం కలిచివేస్తోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఆంక్షల సడలింపు ఉండడం వల్ల ఎవరికీ పని దొరకడం లేదు. అద్దె చెల్లించలేదని కొందరు యజమానులు ఇల్లు ఖాళీ చేయించగా వీధిన పడ్డారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బస్టాప్లు మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కొందరు దాతలు ఇచ్చే భోజనం పొట్లాలను రాత్రికి కూడా భద్రపరుచుకుని పాచిపోయినా దాంతోనే కాలం వెళ్లదీసుకుంటున్నారు. ఉంటే పచ్చడి మెతుకులు లేదంటే పస్తులు ఉంటున్నారు. ఇంటికి తాళం పడ్డది సార్, పనులు జరుగుతలేవు కదా సార్, ఇక్కడే ఇక పడుకుంటాం, ఇక్కడనే పడుకుంటాం, ఇక్కడనే పడుకుంటాం. పని లాడన్న అట్లనే అయ్యేది. ఇక ఇంటి తాళం పడ్డది ఎట్లా పోతాం సార్? ఇంటి తాళం పడ్డది ఇంటికి లైన కిరాయి కట్టక ఇల్లు కిరాయి కట్టగాలి ఇక్కడ వచ్చినాం, అందుకోసం ఇక్కడ వచ్చి రోడ్ మీద పడుకుతున్నాం. ఇది పని లేక లాడన్ పడిపోయింది కదా, లాడన్ పడిపోయినని వచ్చేసినాం. ఇక్కడ పొద్దున్న గుషాకాడ ఉంటాం, నైట్కి ఇక్కడ వచ్చి పండుకుంటాం, ఎవరో ఫుడ్ పంచుతారు తింటాం. అన్నపూర్ణ క్యాంటీన్లు పెడుతున్నా వీటిని మరిన్ని పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరుపేదలు గూడు లేని వాళ్లు రోజువారీ కూలీలు అనాథలకు ప్రభుత్వమే భోజన సదుపాయం కల్పించాలని చెబుతున్నారు. ఎక్కడైనా తలదాచుకునే అవకాశం కల్పించి ఆహారం అందించే స్వచ్ఛంద సంస్థలకు వివరాలిస్తే వాళ్లైనా ఆదుకుంటారనే సూచనలు వస్తున్నాయి.